మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కళ మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అక్క శ్యామలదేవి ప్రతి మాసం కూడా మీరు అమావాస్యకి ఖచ్చితంగా అమ్మవారి సేవలో నిమగ్నం అవుతూనే ఉన్నారు మమ్మల్ని కూడా నడిపిస్తూ ఉన్నారు ఆ మార్గంలోనే అందుకు కృతజ్ఞతలు అయితే శ్యామలదేవిని అసలు ఎందుకు ఆరాధించాలి అనంటే మీ సమాధానం శ్యామల అమ్మవారిని ఎందుకు ఆరాధించాలి అసలు ఆరాధించాలి అనే ఆలోచన నాకు ఎట్లా వచ్చింది అని అంటే చాలా మనము గత రెండు సంవత్సరాల నుంచే మూడు సంవత్సరాల నుంచి వింటున్నాం రాజశ్యామల హోమము అన్న మాట నుంచి అసలు శ్యామల అమ్మవారు అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం లభించింది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితమే ఈ మాట స్టార్ట్ అయింది శ్రీ రాజశ్యామల అమ్మవారి హోమము చేశారట వాళ్ళకి అందుకనే అంత బాగా జరిగిందట అనే మాట స్టార్ట్ అయింది అప్పుడు అమ్మవారు అవున శ్యామల దండకం గురించి విన్నా కానీ శ్యామల అమ్మవారిది కూడా ప్రత్యేకంగా హోమం చేసుకోవచ్చా అనే ఆలోచన నాకు కలిగిందనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చండీ హోమం ఎక్కువగా చేసేవాళ్ళు శ్రీ విద్య ఉపాసంలో ఎక్కువగా చండీ హోమం చేస్తారు ఏదైనా పని అవ్వాలన్నా కార్యం రూపం ధారి ధరించాలని ఏదన్నా కానివ్వు మన కోరిక నెరవేరాలి అనుకుంటే కనుక తప్పకుండా చేస్తారు చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు శరన్నవరాత్రులు పది రోజు తొమ్మిది రోజులు అమ్మవారికి చేసి పౌర్ణిమ రోజు పూర్ణాహుతి చేస్తారు కొంతమంది కొంతమంది పదో రోజు పూర్ణాహుతి చేసి మళ్ళీ పౌర్ణిమకి కూడా విశేషంగా ఆసుజమాసం పౌర్ణమి అని విశేషంగా చేసుకుంటారనమాట అంతవరకు నాకు తెలుసు అయితే శ్యామల అమ్మవారి గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచన కలిగినప్పుడు నాకు హోమం చేయాలి అనే ఆలోచన కలిగింది ఫస్ట్ వారాయి అమ్మవారిది చేయాలి అనే సంకల్పం రావడం లాస్ట్ ఇయర్ అలా వారాయి అమ్మవారు సంకల్పం ముందే మనం లలిత నవరాత్రులన్నీ వస్తే అక్కడ శ్యామల అమ్మవారిని పూజించుకుంటున్నాం కదా అది ఫస్ట్ చేయడము అది చేస్తున్నప్పుడు నాకు చాలా చిన్న ఆటంకం లేకుండా నేను మనస్ఫూర్తిగా చేసుకోగలగడం అలాగే వారాహి అమ్మవారిని చేయడం అయింది ఆ తర్వాత నాకు అనిపించింది శ్యామల అమ్మవారికి కూడా మనం హోమం చేయాలి ఆ చేయడం చేయడమే పదకొండు నెలలకి సంకల్పం రావడం ఆవిడతో పాటే మళ్ళీ వారాహి అమ్మవారు కూడా అమ్మవారికి చేయాలి అనే సంకల్పం ఏర్పడడం అనేది నిజంగా అది అమ్మవారి సంకల్పం కిందకే తీసుకోవాలి మనం మనం మాత్రం మనం అసలు మనకు అట్లాంటి ఆలోచన వచ్చింది అని అంటే అది కేవలం అమ్మవారి సంకల్పం కిందకే ఎందుకంటే ఇవాళ నేను అసలు అమ్మవారి గురించి ఇంకా విపులంగా చెప్పాలి అనుకొని నేను ఇంకా స్టడీ చేసినప్పుడు నాకు చాలా బాగా మనసుకి హద్దుకున్నది సామవేదం షణ్ముఖ గారు రాసిన పుస్తకం ఎంత బాగా అందరికీ అర్థమయ్యేటట్టుగా రాశారు అంటే సరళంగా ఉంటుంది చాలా సరళంగా ఉంటుంది కొంచెం అమ్మవారి మీద లలిత అమ్మవారి పైన దృష్టి ఉంటే చాలు మనకి ఆయన రాసిందంతా అర్థమైపోతుంది అనమాట అంటే మనకి లలిత అమ్మవారి ఎవరు అసలు లలిత సహస్రంలో చదువుతున్నప్పుడు మనకి కిరిచక్ర రథ అంటే ఏంటి అలా అలా ఒక్కొక్కటి మనం గుర్తుపెట్టుకున్నాం అనుకో అసలు అమ్మవారు ఏంటి అనేది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు శ్యామన అమ్మవారు ఎవరు అనేది మనం తెలుసుకుందాం ఆవిడని ఉపాసిస్తే మనకి కలిగే ఫలితం ఏమిటి అంటే ఎప్పుడు ఫలితం గురించి ఆలోచిస్తారా ఉపాసన చేసేటప్పుడు అసలు కోరికే ఉండకూడదు కదా అని అనుకుంటే అలా కాదు అంటే లలిత అమ్మవారిని పూజించేటప్పుడు మనకి ఇంకా కోరిక అనేది ఏం ఉండకూడదు అమ్మవారి దగ్గరే అంతా మనం ఇచ్చేయడం లలిత అమ్మవారిది మీరు చూసారో లేదో ఎప్పుడు కూడా అభయహస్తం ఉండదు అంటే ఏంటి పాదాలు కనపడుతూ ఉంటాయి ఇక ఆ ఎలా అయితే మనం కుంజిత పాద శరణం అనుకుంటామో ఆ పాదాలే శరణం అనమాట మనకి ఇంకా ఆ చరణ పద్మములు పట్టుకుంటే చాలు మనము ఆ ఎటువంటి బాధ అయినా కూడా మర్చిపోతాం అసలు తీరిపోయాయి ఇంకా అనేది అర్థం అవునా కాకపోతే సంసారిక జీవ జీవనంలో ఉన్నాం కాబట్టి ఎన్నో ఒడిదుడుకులు మనని వెంటాడుతూ ఉంటాయి అలా వెంటాడుతున్నప్పుడు నేను లలిత శాస్త్రం చదివినప్పుడు ఆరోగ్య బాధలు మాత్రం చాలా తీరిపోతాయి పద్మిని అంటే అది ఒక పూజ ఉంది పాడ్య అమావాస్య నుంచి పౌర్ణం వరకు మళ్ళీ పౌర్ణం నుంచి పాడ్యం వరకు ఒక లలిత శాస్త్రం చదివే పద్ధతి అన్నమాట అలా చదువుకుంటే మాత్రం ఆరోగ్యానికి ప్రాబ్లం ఏం లేకుండా బయటపడిన వాళ్ళు ఉన్నారు కానీ ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నప్పుడు కానీ లేకపోతే చదువు విషయంలో కానీ ఎవరిని పట్టుకోవాలి గట్టిగా అనుకున్నప్పుడు మనము ఈ మంత్రిని దేవతల్ని పట్టుకుంటే చాలా మంచిది అనేది చేసుకుంటూ చేసుకుంటూ వస్తే ముందుకెళ్తూ ఉంటే మనకు అనమాట అయితే లలిత అమ్మవారు వేరా శ్యామల అమ్మవారు వారా వేరా అనడానికి కాదు ఎప్పుడైతే రాక్షసుల్ని సంహరించడానికి లలిత అమ్మవారు ముందుకొచ్చారో అప్పుడు రాక్షసులు వివిధ రూపాలలో ఆవిడకి కనపడతారు కనిపించినప్పుడు ఆవిడ అనుకుంటారు ఒక్క రూపం కాదు నేను ధరించవలసిందని ఆవిడ నుంచే రెండు రూపాలు తీస్తారు అనమాట వచ్చినప్పుడు ఇటు నుంచి శ్యామల అమ్మవారు ఇటు నుంచి వారాహి అమ్మవారు ప్రకటమవుతారు అనమాట ఆ అది మనకి ఆ అనమాట శ్యామల అమ్మవారిని మనం ఎలా పూజించాలి ఎలా పూజ అసలు శ్యామల అమ్మవారిని ఎందుకు పూజించాలి అనేది మనం ఇప్పుడు తెలిసి తెలుసుకున్నాము అయితే ఈ ఫొటోస్ పెట్టచ్చా అనేది కూడా ఒక సందేహం అమ్మ పొద్దున కూడా ఒకటి వచ్చింది వారాహిదేవి ఫోటో మేము ఇంట్లో పెట్టుకోవచ్చా శ్యామలదేవి ఫోటో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు తప్పకుండా చేసుకోవచ్చండి ఎందుకంటే మనం పూజించేది శ్రీచక్రచన రూపంలో పూజిస్తున్నాము అంటే సాత్విక రూపంలో పూజిస్తున్నాం కాబట్టి తప్పకుండా పెట్టుకోవచ్చు అంటే ఇంకోటి ఏంటంటే అమ్మవారు దండనాథ అంటే ఎవరినై ఎవరినైనా సరే ఆవిడ దండిస్తారనమాట ఆ సాత్విక రూపంలో ఉన్నప్పుడు దేన్ని దండించాలి ఎలా దండించాలి అనేది ఆవిడకి బాగా తెలుసు ఓకే తప్పకుండా ఎటువంటి అసలు అనుమానమే పెట్టుకోవద్దు రైట్ ఏది దిక్కున అమ్మవారి ఫోటో పెట్టాలి అని కూడా ఒకరు అడిగారు ఇదే సందర్భంలో మరి చెప్పక సౌత్ వైపు ఉండకూడదు ఉండకూడదు ఏదైనా కూడా దక్షిణం వైపు మనము ఎక్కువగా ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటా ఓకే దక్షిణం వైపు ఉండకుండా అమ్మవారిది ఎదురుగుండా ఉంటే మనకి ఫస్ట్ చూపు కనపడుతుంది అనమాట అమ్మవారిది ఇప్పుడు ఏమైనా చిన్నగా ఉన్నాయనుకోండి మీ మీ ఇళ్లలో చిన్నగా ఉంటే కనుక ఫోటో పైన ఫోటో కూడా పెట్టుకోవచ్చు అర్థమైనా చక్కగా అలాగే ఫోటో పైన ఫోటో పెట్టుకోవచ్చు ఇట్లా ముందుకు కూడా ఫోటో కంటే ఫోటో ముందుకు కూడా పెట్టుకోవచ్చు మీకు ఎదురుగుండా ఉంటాయి అమ్మవారి స్వరూపం అనేది ఎదురుగుండా ఉంటే మనకోసమే మన కాన్సన్ట్రేషన్ అనేది తొందరగా ఆ కుదురుతుంది కాబట్టి మనకి ఎదురుగుండా ఉంటే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇంకా అసలు ఎలా అసలు శ్యామల అమ్మవారు ఎవరు అనేది మనం తెలుసుకోవచ్చు అయితే మనకి ఇప్పుడు ఈ శ్యామల అమ్మవారిని ఎక్కువగా మనము దశమహా విద్యలో మాతంగి అని చదువుకుంటూ ఉంటాం అంటే దశమహా విద్యలో మాతంగి అని పిలుస్తారు అన్నమాట అమ్మవారి రూపంలో ఆ దశ రూపంలో పది రూపాల్లో మాతంగి అంటే రాజమాతంగి అని కూడా అంటారు శ్యామల అమ్మవారిని సహస్రంలో మాత్రం ఎక్కడ శ్యామల అన్న పేరు రాదు మంత్రిని దేవతల కిందకి వస్తుంది అనమాట అలా మనం అమ్మవారిని పూజించాలి అన్న పూజించాలి ఎందుకు పూజించాలి అంటే విద్య కోసం పూజించాలి అంటే విద్య అనగానే ఎలాంటి విద్య సంగీతమా లేకపోతే నృత్యమా లేకపోతే మనకి మామూలుగా బయటకు మాట్లాడే లోక జ్ఞానమా ఇప్పుడు అంతా ఉందండి మా అమ్మాయికి సరిగ్గా మాట్లాడడం చేత కదండి అని అంటారు ఏదైనా కూడా ఇలాంటిది విద్య విద్య కాబట్టి సకల విద్యల స్వరూపిణి అనమాట ఎక్కడైతే మనకి విద్య కావాలి అనుకుంటున్నామో జ్ఞానం కావాలి అనుకుంటున్నాము ఈ అజ్ఞానం అనేది తొలగిపోవాలి ఏ జీవికి లేని అదృష్టం కేవలం మానవుడికి మాత్రమే మాట్లాడేది ఇచ్చారు భగవంతుడు అమ్మవారికి జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి మాకు అని చెప్పి మనం పూజించాలి శ్యామల అమ్మవారిని ఆవిడే సరస్వతి దేవిక కూడా బాసిల్లుతోనే అయితే ఎక్కడైతే ఈ మంత్రిని దేవతలందరూ ఉంటారో దాన్నే సచివ అని అంటారు అన్నమాట సచివ అంటే వీళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ లలిత అమ్మవారి దగ్గర మేనేజ్మెంట్ మీరు నిజంగా మనకి బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కిందకి తీసుకోవచ్చు లలిత శ్యామల అమ్మవారి లలితాదేవి ఆ పరివారంలో అన్నమాట ఈవిడ ఏడవ ప్రాకారంలో ఉంటారట ఆ శ్యామల అమ్మవారు అక్కడి నుంచి కాళిదాసు గది రచించింది ఈ శ్యామల దండకం ఆయన గది రచించింది అక్కడి నుంచి ముందుకు పాట ఇంకా ఎందుకంటే అమ్మవారు అంత జ్ఞానం ప్రసాదించమని కదా ఆయన అడిగింది ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానం చూస్తూనే ఇక దండకం చదివేశాడు అనమాట ఇంకా మళ్ళీ అసలు ఇంకా ఇంకా ఏముంది మణిద్వీపంలో అనే ఆలోచన కూడా లేకుండా అక్కడే అమ్మవారి గురించే ఆయన దండకం మొత్తం మీరు శ్యామలా దండకం మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాము శ్యామలా దండకంలో ఏదైనా చదివితే మొత్తం అంత మంత్రం సహితంగా ఉంటుంది ప్రతిది అమ్మవారిది ఎందుకు అంత తొందరగా పనవుతుంది శ్యామలా దండకం చదివితే పిల్లలందరికీ కూడా విద్య తొందరగా ఎందుకు వస్తుంది అని అంటే చాలా మంత్రపూర్వితంగా చాలా నర్మగర్వమైన మంత్రాలన్నీ కూడా నిక్షిప్తమై అయి ఉన్నాయి శ్యామలా దండకంలో అని చెప్పవచ్చు అనమాట అద్భుతం కాదు సో ప్రతి పిల్లలకి కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి పిల్ల కానీ ఖచ్చితంగా శ్యామలా దండకాన్ని నేర్పించాలి నేర్పించాలంటే ముందు తల్లు నేర్చుకోవాలి నేర్చుకోవాలి చదువుకోవాలి చదవడం స్టార్ట్ చేయండి మా అబ్బాయికి టైం లేదండి చాలా ప్రిపేర్ అవ్వాలండి మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడండి మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది ఇవన్నీ వదిలేసేయండి చక్కగా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ బుక్ అనేది ఆ పేపర్ అనేది తీసుకొని వెళ్ళి బయట కూర్చొని మనకి కనపడేది సూర్య భగవానుడు చక్కగా అవునా కదా ప్రత్యక్ష దైవం ఆయనకి దండం పెట్టి విఘ్నేశ్వర్కి దండం పెట్టుకొని ఒక్కసారి శ్యామలా దండకం చదవడం అనేది స్టార్ట్ చేయించండి ఎవరైతే చాలా నాలెడ్జ్ ఉందండి కానీ ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోతున్నారు మా అబ్బాయి అని అనుకుంటున్నారో మా అమ్మాయి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా పాస్ అయిపోతారు ఈసారి అద్భుతం చాలా చాలా అద్భుతంగా వివరించారు మాకు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే